సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడు డొనేషన్ ఇచ్చాడని వీడు గొప్పవాడని, వీడు ప్రవచనం చెప్తున్నాడని వీడు గొప్పవాడని అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. అందరం సమానమే, అందరం ఆయన కోసం పరితపిస్తున్నాం, అందరం ఆయన కోసమే కలుస్తున్నాం. ఒక రూపాయి ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తాం, ఒక రూపాయి లేనప్పుడు వస్తే ఇద్దాం అనుకుంటాం. తప్పే ఉంది, ఇచ్చినా ఇవ్వకపోయినా భక్తి భక్తే. డబ్బు ఇవ్వటం వల్ల భక్తి పెరగదు, డబ్బు ఇవ్వకపోవటం వల్ల భక్తి తరగదు. భక్తి పెరిగేది కేవలం నీ ప్రేమ వలనే. ఆ ప్రేమ ఎంత పూర్ణంగా ఉంటుందో అంత మనం సాయి దర్బారులో ఇంకా 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 శాశ్వతమైన స్థానాలను పొందటం అన్నది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. చాలా ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సాయి బోధించిన బోధనలు ఏమిటి? అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాడు ఎలా ఉండమని? ఒకటే బాబా చెప్పింది, పరనింద చెయ్యవద్దు. ఎందుకంటే ఈ కథ కూడా మనకి ఇచ్చాడు బాబా. ఒక భక్తుడు తోటి భక్తుడిని దూషిస్తూ ఉంటే లెండి తోట దగ్గర బాబా వచ్చినప్పుడు ఆ భక్తుడు వచ్చి బాబా నమస్కారం అంటాడు. బాబా ఏమన్నాడు చూడండి, ఒరే ఆ పక్కనేదో ఉందిరా అన్నాడు. ఏముందిరా అన్నాడు. అది పంది ఉంది బాబా. పంది ఏం చేస్తుంది? అశుద్ధం, పెంట పెంట తింటుంది బాబా. అలాగా నిన్న నువ్వు తిన్నావుగా, ఇవాళ అది తింటోందిలే అన్నాడు బాబా. అర్థం కాల, నేను తింటామేంటి బాబా అలా అంటున్నావు అన్నాడు. కోపం వచ్చింది దీనికి. అదేరా, నిన్నటి రోజు సాటి భక్తుడని లేకుండా ఒక భక్తుడిని నువ్వు నిందించావు కదా అందరి ముందు, అది ఇది ఒకటే. అంటే పరనింద చేయటం అన్నది అశుద్ధం భుజించటంతో సమానం అన్నాడు ఆయన. చూడండి ప్రాక్టికల్గా, ఇక్కడ అశుద్ధం అంటే టాయిలెట్ అని కాదండి అర్థం. విచిత్రమైన విషయం ఏంటంటే మనం ఫిక్స్ అయిపోయాం కొన్నిటికి. అశుద్ధం అంటే టాయిలెట్, అశుద్ధం అంటే శుద్ధము కానిది, అంటే మంచిది కానిది చెడు అంతే కదా. వ్యర్థ పదార్థం కదా, బాడీ వదిలేసిన వ్యర్థ పదార్థం అది. అంటే వ్యర్థమైనవి, వ్యర్థమైన మనుషులు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు, ఇటువంటి వాటి పొడకు నువ్వు పోకు అంటున్నాడు సాయిబాబా. అది వ్యర్థమని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు అడ్డుపోతావు? అంత యాంగ్జైటీయా, ఎత్తి చూద్దాం ఏముందని? అవసరం లేదుగా, యాంగ్జైటీ అవసరంలా. ఇవాళ మానవుడికి యాంగ్జైటీ ఎక్కడుంటుంది? అమ్మో ఏమనుకుంటున్నారు చూడండి. మరే గుడికి రారా అంటే వాడు రాడు. నిన్న గుళ్ళో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అను అని వెళ్ళిపో, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. వచ్చారు చెప్ప, ఏమన్నాడు? ఎవరు కృష్ణగారు అన్నాడా, సాయి అన్నాడు, ఎవరన్నా 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 ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు? బీపీ పెరిగిపోతుంటుంది, ఏమన్నాడు ఏమన్నాడు? ఇంకా బట్టలు చించుకునే పరిస్థితి వస్తుంది, ఏమన్నాడో చెప్పరా అని. ఏం లేదు, నువ్వు చాలా మంచివాడు ఇట్ట, మంచి సేవకుడు అని అన్నారన్నాడు. వారిని ఇదేనా ఇంకా తిట్టారేమో అనుకున్నా. వాడికే సాటిస్ఫాక్షన్ ఉండట్లా చూడండి. నిన్ను పొగిడారంటే వాడికి సాటిస్ఫాక్షన్ లేదు, నిన్ను తిట్టారంటే ఆనందంగా ఉంటుంది. తిట్టాడా ఆడి సంగతి తెలుస్తా చూడండి. అంటే మానవుడు ఎలా అయిపోతున్నామంటే ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. అందుకు బాబా చెప్పాడు, వద్దు ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి, అవసరమే లేదు. అది చెడు అని తెలిసినప్పుడు ఎందుకు దాన్ని మనసులోకి తీసుకోవటం, వదిలేసేయండి. ప్రధానమైనటువంటి అంశం ఇదే. పరనింద చేయవద్దు, చాడీలు చెప్పవద్దు. చాడీలు చెప్పొద్దు అంటున్నాడు బాబు. సాధారణంగా మనిషికి ఎలా ఉంటుందంటే చాడీలు చెప్పాలి, సరదా అది, అదొక సరదా. ఆడిట్ట వీడిట్ట ఎల్లయిట్ట పుల్లయిట్ట ఆడు ఏం చెప్పాలన్నా, శివం రోడ్లో చెప్పులు లేకుండా తిరిగిండు తెలుసా, ఇప్పుడు కారు వచ్చి పోజు కొడుతుండు మస్తు పోతాళ్ళే ఆడు కారుతో పాటు, ఇడికి టెన్షన్. ఆడు చెప్పులు లేకుండా తిరిగితే ఏంటి, ఎందుకు అవసరమా మనకి చెప్పు? ఇప్పుడు ఎట్టా తిరిగితే మనకెందుకు, మనం ఎట్టా తిరుగుతున్నామో చూసుకోవాలి. మెయిన్ చూసుకోవాల్సింది అదే, ప్రాక్టికల్గా చూసుకోవాల్సింది అదే. ఒక్కటి వాస్తవం, వారి వారి పూర్వజన్మల కర్మ వశాత్తు, వారి అదృష్టం వశాత్తే ఏదైనా జరుగుతాయి. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి
వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.